మంచిర్యాల జిల్లాలో రేషన్ బియ్యం దందా మరోసారి భారీగా బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లారీల బియ్యాన్ని పట్టపగలే పోలీసులు పట్టుకున్నారు. బియ్యం రవాణా ఏ స్థాయిలో కొనసాగుతుందో ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని రేపల్లెవాడ రాష్ట్రీయ రహదారిపై మూడు లారీల్లో తరలిస్తున్న 800 క్వింటాల రేషన్ బియ్యాన్ని తాండూరు ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు ఈ బియ్యాన్ని తరలిస్తున్న పక్క సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టారు. ఇటీవల జిల్లాలో రేషన్ బియ్యం పట్టుబడుతున్నప్పటికీ దందా మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు ఎక్కడికక్కడ మామూలు ఇచ్చుకుంటూ బియ్యం రవాణా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టుకున్న మూడు లారీల్లో రెండు లారీలను వదిలేయాలని అక్రమార్కులు తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ పరిశీలించారు. రెండు లారీల డ్రైవర్లు తాళాలు వేసి పరారు కాగా మరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోంది. ఈరోజు తాండూరు పిఎస్ పరిధిలో రేపల్లెవాడ దగ్గర అక్రమంగా ఈ పేదలకు పంపిణీ కావాల్సిన ఈ రేషన్ బియ్యం అక్రమంగా మహారాష్ట్ర తరలిపోతుందనే నమ్మకమైన సమాచారం మేరకు మన తాండూరు సిఏ గారు మరియు ఎస్ఐ గారు వారి సిబ్బందితో వచ్చి ఇక్కడ రేపల్లెవాడ దగ్గర మూడు లారీలను ఆపి చెక్ చేయగా మూడు లారీలు దాదాపు మొత్తం వీడియోస్ రేసి ఉన్నది. వెంటనే ఇక్కడ రావడంతో పట్టుకోవడంతో ఇద్దరు డ్రైవర్లు వాళ్ళు పారిపోయినారు. ఒక డ్రైవర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మాకు ప్రాథమిక సమాచారం మాకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క వీడియోస్ రేసు ఈ హైదరాబాద్ దగ్గర గండి మైసమ దగ్గర లోడ్ అయినట్టుగా తెలిసింది. ఓనర్ వచ్చేసి లింగగుప్తా అని తెలిసింది. ఇంకా పూర్తిగా సమాచారం సేకరించవలసింది ఉన్నది. ఇట్టి రైసు వీళ్ళు అక్రమంగా మహారాష్ట్రలోని గోండియాకు తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమికంగా ఇక్కడ దొరికిన ఒక వ్యక్తిని పట్టుకోవడం వల్ల మాకు ప్రాథమికంగా సమాచారం దొరికింది. ఇట్టి బియ్యాన్ని మేము వెంటనే మన సివిల్ సప్లైస్ రెవెన్యూ వాళ్ళకు మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. పంచనామా చేసుకున్న అనంతరం వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి ఇంకా పూర్తిగా వివరాలు ఇంకా సేకరించడం జరుగుతుంది. ఎవరైనా ఇటువంటి బియ్యాన్ని అక్రమంగా ఇట్లా పెదలకు పంపిణీ కావాల్సిన బియ్యాన్ని ఒకరి దళారులు ఈ విధంగా అక్రమ వ్యాపారం చేస్తే వారిపై చట్టపరంగా శిక్ష విధించడమే కాకుండా వారిని పీడియాక్ట్ కూడా పెట్టడానికి కూడా వెనుకడమని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను. సుమారుగా మొత్తం మూడు లారీలు ఉన్న సరుకు మాకు దాదాపు ఒక 800 క్వింటాల వరకు ఉన్నది. దాదాపు 15-16 లక్షలు విలువ చేసే సరుకు ఉన్నది. ఇంకా పూర్తిగా మేము విచారించిన తర్వాత ఇంకా పూర్తిగా డీటెయిల్స్ మీకు చెప్తాం తర్వాత.